గుడ్ మార్నింగ్ విత్ పీడీటీవీ. మంచి కాఫీ లాంటి కార్యక్రమం కోసం కార్యక్రమంలో భాగంగా ఈరోజు న్యూస్ ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తల సమాహారాన్ని విశ్లేషించుకుందాం. ముందుగా ఈనాడు పేపర్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇందులో మన తెలంగాణలో మన ప్రజలు ఉన్నారు. కేబినెట్ మీటింగ్లో జరిగినటువంటి సమావేశంలో ఈ కృష్ణానదీ జలాల వినియోగానికి సంబంధించినటువంటి అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో తెలంగాణలో ఉన్నటువంటి జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం కీలకంగా తీసుకోవాలి. దీనిలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల దృష్టిలో పెట్టుకొని మనం కృష్ణానదీ జలాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలనే అంశం మీద చర్చ జరిగినట్టు తెలిసింది. అలాగే కరోనా మరణాలకు సంబంధించినటువంటి పరిహారం ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ప్రధానంగా వార్త ప్రచురితమైంది. అలా ఆర్టీసీ డీజిల్ భారాలు అనే అంశం మీద ఈరోజు లీటర్కి 22 రూపాయలు అదనంగా పెరిగింది ప్రతి లీటర్కి. దీని మీద ఎక్కువ భారం పడుతోంది అని చెప్పేసే వార్త ఒకటి వచ్చింది. భూ వినియోగ మార్పిడి సులభం అనే అంశం మీద భూ రికార్డులను పరిశీలించాలి అని సరిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీద ఈ వార్త ప్రచురించారు. అట్లాగే కరకట్టను పూర్తి చేయాలి అనే ఒక వార్తని రాజధాని ప్రాంతానికి ప్రధాన విజయవాడ ప్రధాన నగరానికి లింక్ అనుబంధంగా ఉండేటువంటి కరకట్టను విస్తరించే కార్యక్రమానికి నిన్న సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కరకట్టను విస్తరించడం 10 మీటర్ల మీద విస్తరించడం పాటు వెంటనే పనులు పూర్తి చేయాలనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే సాక్షి పత్రికను కనుక తీసుకుంటే ఇందులో హరిత విప్లవం అంటే జూలై 8వ తేదీన రాష్ట్ర మంత్రివర్గంలో దీనికి సంబంధించి జూలై 8వ తేదీన డాక్టర్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రంలో చేపట్టేటువంటి అనే అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి, పంటలని రైతు పథకాలకు సంబంధించి కానివ్వండి, ఈ అంశాలన్నింటి మీద కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలని ఈరోజు సాక్షి పత్రిక ప్రధానంగా ప్రదర్శించింది. అట్లాగే అదే సందర్భంలో ఐటీ ఇన్ఫ్రాకు అందలం అనే వార్తని, ఐటీ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని మరింత ఎక్కువగా పెంచామని, అలాగే ఐటీ పాలసీ 2022కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 3 కాన్సెప్ట్ సిటీలు, డేటా సెంటర్ల ఏర్పాటు, విశాఖలో ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ వర్చిటీ, ఐటీ సంస్థల ఏర్పాట్లో మహిళలు, ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రాధాన్యత, అలాగే ఉద్యోగ కల్పన ఆధారంగా కేటాయింపులు, ఐటీ సెక్షన్లో స్టార్టప్కు ప్రత్యేక ప్రోత్సాహాలు, 2021 ఏప్రిల్ నుంచి పాలసీ వర్తిస్తుంది అని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చింది. కరోనా కట్టడిలో ఏపీ బేష్ అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సర్వేని ఈరోజు ప్రధానంగా ప్రచురించింది. సర్వే కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక అంశాలు ఈరోజు ఎంతో ముందున్నాయని, ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం ప్రాధాన్యత వచ్చిందని, అలాగే దాని 2వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పేసి ఆ వార్త దాని సారాంశం. శాసన రాజధానికి రహదారి అని కరకట్ట విస్తరణ అంశం మీదే ఈవిడ ఒక వార్తని ప్రచురించారు. అలాగే నేడు పింఛన్ల పంపిణీ 60 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు ఈ సాక్షిలో ప్రధానంగా ఈరోజు వార్త వచ్చింది. ఇక ఆంధ్రజ్యోతిని కనుక తీసుకున్నట్టయితే ప్రధానంగా సంయమనం, తెలంగాణలోని మనవల కోసమే సంయమనం పాటిస్తున్నాము అనే అంశాన్ని కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పినట్లు వాళ్ళు ప్రధానమైనటువంటి వార్త ఇచ్చారు. దీనిపైన మంత్రి అదే సందర్భంలో తెలంగాణ వ్యవహారాన్ని మేము అంత తెలంగాణ చేస్తున్నటువంటి చర్యలు మేము తేలిగ్గా తీసుకోవడం లేదు, మీరు ఏమి చేసినా మేము ఊరుకుంటున్నాం కాబట్టి చేతగాని వాళ్ళం అనుకోవద్దని మంత్రి అనిల్ చెప్పినట్లు ఒక వార్త వచ్చింది. ఇదే సందర్భంలో ఇప్పుడు నీటిని అక్రమంగా వినియోగించుకుంటున్నారు కాబట్టి తెలంగాణ ప్రాంతానికి కేటాయించినటువంటి 299 టీఎంసీలో ఆ వాటాను మినహాయించాలని మేము కోరతామని చెప్పేసి కేఆర్ఎంబీకి, అలాగే ప్రధానికి, జలశక్తి మంత్రికి లేఖ రాయనున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందే అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఒకదాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ఉన్నటువంటి ఇంటికి ట్యాక్స్ చెల్లించడం లేదు, 13.85 లక్షలు ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది, 2.82 లక్షలు జరిమానా కట్టాలి, ఇంతవరకు చెల్లించలేదనే వార్తని ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ప్రచురించారు. ఇక నగదు వద్దంటే ల్యాప్టాప్ అని, అమ్మఒడి కింద ఇచ్చేటువంటి నగదుని వద్దు అనుకున్న వాళ్ళకి
మేము ల్యాప్టాప్ ఇస్తాము, అది హై ఎండ్ ఎక్విప్మెంట్స్, హై ఎండ్ కాన్ఫిగరేషన్స్తో ఉంటుందని చెప్పేసి ఆ వార్తను ఇందులో ప్రధానంగా ప్రచురించారు. అట్లాగే 2.5 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ భారత నెట్ ప్రాజెక్టు ద్వారా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి వార్తని ప్రధానంగా వచ్చింది. పాతవే కొత్తగా అంటే పరిశ్రమలు దిశ యాప్కు సంబంధించినటువంటి పరిశ్రమలు తెస్తున్నట్టు కొత్త ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఇవి పాతవేనని కొత్తగా మార్పు చేసి వారి పేర్లు ప్రకటించుకొని ఇచ్చారని చెప్పేసి పేరుతో ఆంధ్రజ్యోతి ఒక ఇచ్చింది, వార్త ఇచ్చింది. అలాగే డిఎస్సి హుష్కాకి టీచర్ల నియామకాలు ఉండవు భవిష్యత్తులో అని ఈ వార్తని ప్రధానంగా ప్రచురించింది. అట్లాగే ఆస్తులు అప్పుల విభజనకు మాజీ న్యాయమూర్తులు ఎందుకు అనే అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతిలో ఈరోజు ప్రధానంగా ప్రచురించారు. ఇక ఇంకొక పత్రిక ప్రజాశక్తిని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా వీళ్ళిచ్చింది చూస్తూ ఊరుకోము, కృష్ణా జలాల అక్రమ వినియోగంపై కేబినెట్లో సీఎం, తెలంగాణ కేటాయింపుల్లో కోత కేంద్రానికి వినతి, ప్రధానికి జలశక్తి మంత్రికి ఫిర్యాదు అని చెప్పేసి వార్తని వీళ్ళు ప్రచురించారు. ఇక్కడ కృష్ణా జలాలనే వాళ్ళు వాడుకునే దానికి కేటాయించిన దానికంటే ఎక్కువ వాడుకుంటున్నారని, డెడ్ లెవెల్కు ఉన్నా కూడా నీటిని వినియోగించకూడదు, డెడ్ లెవెల్కు ఉన్న సమయంలో నీటిని వినియోగించకూడదని తెలిసినప్పటికీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చి విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నారని, సాగు అవసరాల తర్వాతే విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది నిబంధన ఉన్నప్పటికీ, ప్రోటోకాల్ ఉన్నప్పటికీ దాన్ని కాదని ఉత్పత్తి చేస్తున్నారని, దీనిపై అవసరమైతే ఎంత దాకా వెళదామని చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని సీఎం చెప్పినట్లు ప్రజాశక్తి ప్రచురించింది. అలాగే కాకినాడ ఎస్సీజెడ్ భూములకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి భూములు, ఆ ఎస్సీజెడ్లో మిగిలిపోయినటువంటి భూములను ఏవైతే అక్కడ ప్రాజెక్ట్ రాని భూములను ఏవైతే ఉన్నాయో వాటిని రైతులకి తిరిగి ఇచ్చేయాలని ఒక తీర్మానాన్ని కేబినెట్ చేసింది. దాన్ని రైతులకు సంబంధించిన అంశాన్ని ఇది ప్రధానంగా ప్రచురించింది. అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందే అనే విషయాన్ని కూడా ప్రధానంగా ఇచ్చింది. ఇక ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి అని వామపక్షాలు చేసినటువంటి ఆందోళనను కూడా ఈ పేపర్ ప్రధానంగా ప్రచురించింది. అంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రజాశక్తి కొంచెం ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించింది. ఇక ముఖ్యమైనటువంటిది దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను ఆకర్షించినటువంటి రైతు ఉద్యమానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో రైతులు చేస్తున్నటువంటి ఆందోళన మీద కొంతమంది అకతాయిలు రాళ్లదాడి చేశారని, 5 గాయాలయ్యని, ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాల పనే అని ఎస్కేఎం చెప్పినట్లు ఒక వార్తని ప్రచురించింది. ఇది ఒక రైతు వైపు నుండి ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి ఈ పేపర్లో ఉన్నటువంటి లేటెస్ట్ అంశాన్ని. అలాగే బీమా సంస్థలు ప్రైవేటీకరించొద్దు, యునైటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ని విక్రయించొద్దని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చినటువంటి ఒక దాన్ని వార్తని ప్రచురించారు. రుణాలపై షాక్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి పరిమితి విధిస్తూ కేంద్రం ఆదేశించి కేంద్ర ఆర్థిక శాఖ ఆంక్షలు విధించిందనే అంశాన్ని, ఇప్పటికే రుణాలు పెరిగిపోయినాయని రాష్ట్రానికి ఆంక్షలు విధించిందని చెప్పేసి అంశాన్ని వీళ్ళు ప్రధానంగా ప్రయోగించారు. ఇంకో ముఖ్యమైన వార్త ఏంటంటే భారత్ బయోటెక్తో బ్రెజిల్ ఒప్పందం రద్దు చేసుకుంది. దీని విలువ సుమారు 2,000 కోట్లకు పైనే ఉంటుందని చెప్పేసి ఒక వార్తని ఈరోజు ప్రధానంగా మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఇందులో మనం ఒకటి చర్చించాల్సింది ఏమిటంటే, వార్త కీలకమైనది ఏంటంటే అది ఈనాడు కానీ జ్యోతిలో తీసుకున్నటువంటి ఒక అంశాన్ని మనం పరిగణలో తీసుకుంటే అది ఒకటి, తెలంగాణలో ఆంధ్రప్రజలు ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ సమ్మేళనంగా వ్యవహరిస్తున్నాము మనవడ కోసమే అని ముఖ్యమంత్రి చెప్పినట్టు ఒక వార్తని వాళ్ళు ప్రచురించారు. అంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఇక్కడ మనం ఏదైనా ఒత్తిడి తీసుకొస్తే తెలంగాణ ప్రభుత్వం మీద కేంద్రం ద్వారా కానీ కేఆర్ఎంబి ద్వారా కానీ ఒత్తిడి తీసుకొస్తే అక్కడ మన రాష్ట్ర ప్రజలపై ఒత్తిడి పెంచుతారేమో అనే ఉద్దేశాన్ని సీఎం వ్యక్తం చేసినట్టు ఇది ఈ ఇందులో ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి ప్రధాన పత్రికల్లో ఒక విషయాన్ని వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఇంకొకటి అంశం ఏంటంటే 8 జిల్లాల్లో కర్ఫ్యూని సడలించారు. ఉదయం 6 నుండి రాత్రి 9-10 వరకు కర్ఫ్యూని సడలించారు. మిగతా 5 జిల్లాల్లో అంటే ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పాజిటివిటీ రేట్ 5% కంటే ఎక్కువగా ఉన్నందువల్ల అక్కడ ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని, సడలింపు ఉంటుందని, అనంతరం కర్ఫ్యూ విధిస్తామని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఈ ప్రకటన మొన్నే చేసినప్పటికీ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసినట్లుంది. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ఒకటి గుర్తించాల్సిన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటున్నటువంటి ఇంటికి పన్ను వేశారని, ఆ పన్ను కట్టలేదని, అది 13 లక్షల రూపాయలు అనేటువంటి అంశాన్ని ఈరోజు అక్కడ తాడేపల్లి మున్సిపల్ అధికారులు ఆ ఇళ్ళు మొత్తంగా 1700 చదరపు మీటర్ల పరిధిలో ఆఫీసు,
అట్లాగే గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్లు ఇవన్నీ ఉన్నాయని, వాటికి కట్టాల్సినటువంటి పన్నుని కట్టడం లేదని వాళ్ళు ఎదురు చూస్తున్నారనే ఒక వార్తని వీళ్ళు ఇందులో ప్రధానంగా ఉద్ధరించారు. ఇక సాక్షికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రధానమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాళ్ళు కీలకమైనటువంటి హరిత విప్లవాన్ని, అంటే ఖరీఫ్ సీజన్ రాబోతుంది, ఈ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం మీద వాళ్ళు ఒక వార్తని వాళ్ళు లీడ్ తీసుకొని వాళ్ళు ప్రచురించారు. ఈరోజు దాన్ని కూడా వాళ్ళు జూలై 8వ తేదీ అంటే రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్టుంది. వీటితో పాటు కొత్తగా 2 వర్సిటీలు, అట్లాగే ప్రకాశం జిల్లా పేర్నమెట్ల వద్ద, అట్లాగే విజయనగరంలో జేఎన్టీయు కే ఉన్నదాన్ని విజయనగరం జేఎన్టీయు అని మార్చారు. అట్లాగే ఆస్తి వివాదాలకు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్నటువంటి ఒక రికార్డు, అంటే ధ్రువపత్రాన్ని పొలాలకు ఏదైతే ఏ విధమైన పాస్బుక్ తరహాలు ఇస్తున్నారో అలాగే రికార్డు నమోదు చేస్తున్నారో, సొంత ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలను కూడా రికార్డు చేసి ఇచ్చే విధంగా ఒక పద్ధతిని వాళ్ళు కొత్తగా ప్రవేశపెడుతున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు బేష్ అని చెప్పేసి ఒక సర్వే చేసినట్లు, అందులో తమిళనాడు ప్రభుత్వానికి 54 పాయింట్లు వచ్చినాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 52 పాయింట్లు వచ్చి 2వ స్థానంలో ఉందని ఒక వార్తని కీలకంగా ప్రచురించారు వాళ్ళు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ కరోనా కట్టడి విషయంలో తీసుకున్నటువంటి చర్యలు చాలా ఉపయోగంగా ఉన్నాయని, ప్రజలకు ఉపయోగపడ్డాయని, 24,000 కేసులు ఒకే రోజు వచ్చినా కూడా మేనేజ్ చేయగలిగిన వాటిని మానిటరింగ్ మేనేజ్ చేయగలిగినటువంటి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ ఉందనే విషయాన్ని వాళ్ళు ఆ వార్తలో ప్రధానంగా ప్రచురించారు. ఇక ఈనాడుకు వచ్చేప్పటికీ వీళ్ళు కూడా ఇందులో కూడా కీలకమైన విషయం ఏంటంటే మన ప్రజలు ఉన్నారు తెలంగాణలో అనే విషయాన్ని వీళ్ళు కూడా మెన్షన్ చేశారు. ఒక అలాగే భూ వినియోగ మార్పిడి సులభం, అంటే ఇప్పుడు భూమి వినియోగాన్ని అంటే కన్వర్షన్ అంటాం దాన్ని, వ్యవసాయం నుండి వ్యవసాయేతరానికి మార్చుకోవాలి అని అంటే దానికి గతంలో మనం ఒక దరఖాస్తు చేసుకుంటే ఎంఆర్ఓ ఆఫీసులో చేసుకుంటే అది మళ్ళీ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకి ఫార్వర్డ్ చేస్తే అక్కడ వాళ్ళు పరిశీలించి భూ వినియోగ మార్పిడి చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, నేరుగా గ్రామ సచివాలయాలైతే ఏవైతే ఉన్నాయో వాటిల్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థితిని పరిశీలించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డుల ఆధారంగా సర్వే చేసి భూ వినియోగ మార్పిడిని వెంటనే మార్చేస్తారనేది ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే గ్రామ కంటాలు అనేవి రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేని విధంగా ఒక చట్టం ఉంది, అది ఇప్పుడు వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలి, అక్కడ ఉండే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, అంటే గ్రామ కంటాల్లో నివాసం ఉండే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదన తీసుకుంది. ఇక ఈ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే చదువుకు సంబంధించి విద్యకు సంబంధించినటువంటి తీసుకునేటువంటి నిర్ణయాల్లో అమ్మఒడి అనేది కీలకంగా ఉంది. ఈ అమ్మఒడి కింద ఇప్పటివరకు 15,000 రూపాయలు జమ చేస్తున్నారు, అయితే ఇప్పుడు కొత్తగా ఆ డబ్బులు కాకోకుండా 9వ తరగతి నుండి +2 అంటే ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థుల వరకు వాళ్ళ ఆప్షన్ను బట్టి ల్యాప్టాప్ ఇస్తామని, అవి కూడా నాణ్యమైన ఇస్తామని, డెల్ హెచ్పి లెనోవో లాంటి కంపెనీల అయినటువంటి ఎక్కువ కాన్ఫిగరేషన్తో ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇంకొకటి ఏంటంటే ఈరోజు పత్రికలను కనుక చూసుకుంటే 2 పత్రికలు ప్రధానంగా ఈనాడు, జ్యోతి, రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు అనే ఒక భావన వచ్చేటువంటి వార్తల్ని అవి 2 ప్రచురించాయి. అదే సందర్భంలో సాక్షి వాళ్ళ ప్రభుత్వం యొక్క కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలని, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా తీసుకుంది. ఇక ప్రజాశక్తి వార్తకు సంబంధించినటువంటి కేవలం ఉద్యోగస్తుల విషయాలను కానీ రైతులకు సంబంధించినటువంటి అంశాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక విషయాలకు సంబంధించిన అంశాలని తీసుకుంది. అంటే చర్చనీయాంశం ఒక ప్రత్యామ్నాయం, అంటే రెండు పత్రికలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని అమలు చేస్తున్న, అంటే కృష్ణానది జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు సంబంధించి ఒకే విధమైనటువంటి వార్తల్ని ప్రచురించాయి. అలాగే సాక్షి దాని ప్రభుత్వ వైఖరిని ప్రచురించుకుంది. ఈ రెండు కాకోకుండా ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఈ పత్రికలో చూస్తూ ఊరుకోము అంటూ, అంటే ఎటువంటి వైరుధ్యాన్ని, అంటే రెండు రాష్ట్ర ప్రజల మధ్య ఎటువంటి వైరుధ్యాన్ని రెచ్చగొట్టే విధంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని, ఏదైతే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారో, ఇది ప్రజలకు అవసరమైనటువంటివి
ఒక సమస్య ప్రజలకు ప్రజలతో కూడినటువంటి ఒక సమస్య. ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప ఘర్షణ పూరిత వైఖరి వల్ల రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఒక ఉద్దేశాన్ని కలిగించే విధంగా ఈ ప్రజాశక్తి వార్త ప్రచురించింది. అలాగే గత 4 రోజులుగా ఒక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ఆందోళనకు సంబంధించి నిరుద్యోగ సమస్య మీద ఖాళీ పోస్టులు భర్తీ చేయడానికి నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు అది హైలైట్ చేసింది ప్రజాశక్తి పేపరు. అయితే కీలకమైనటువంటి అంశం ఏంటంటే గాజీపూర్లో జరుగుతున్నటువంటి ఒక రైతుల ఆందోళన మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించింది. దేశాన్ని దేశంలోనూ ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని సంపాదించుకుంది. కానీ దానికి సంబంధించినటువంటి వార్త ఈరోజు మన తెలుగు ప్రధాన పత్రికల్లో రాలేదు, కనిపించలేదు, అయితే ప్రధాన పేజీల్లో కనిపించలేదు. ప్రజాశక్తి మాత్రం రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. వాళ్ళపై జరిగినటువంటి దాడిని, వాళ్ళ ఉద్యమాన్ని కట్టడి చేయడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని ప్రచురించింది. అలాగే కీలకమైనటువంటిది ఇప్పుడు అటు ప్రధాన అధికార పక్షం కానీ ప్రతిపక్షం మధ్య కానీ సాగుతున్నటువంటి ఒక యుద్ధం ఏంటంటే, ఒక విమర్శల పరంపర ఏంటంటే అప్పులు పెరిగిపోతున్నాయనే అంశాన్ని. అయితే ఆ అప్పులు ఎలా పెరుగుతున్నాయి ఏంటనే దాన్ని వాళ్ళు వ్యక్తిగతంగా దూషించుకుంటున్నారు. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే ఆంక్షలు విధించింది, 20,750 కోట్లకే అనుమతి ఇచ్చింది అప్పులు తీసుకోవడానికి. గత ఇంతకుముందున్న ఏళ్లలో ఎక్కువ అప్పులు తీసుకున్నారు కాబట్టి వాటిని మేము మీ ఆదాయ వ్యయాల ఆధారంగా మేము ఇంతవరకు ఇవ్వగలము అని చెప్పేసి కేంద్రం చెప్పినట్లు ఈ వార్తని ప్రచురించింది. ఇక బీమా సంస్థలను ప్రైవేటీకరించవద్దు. అత్యంత భారతదేశంలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ కొంత సొమ్ముని చివరి రోజుల్లో తెచ్చుకోవడం కోసం తెచ్చుకొని వాళ్ళకి ఆదరవుగా ఉంటుందనే ఉద్దేశంతో బీమా అంటే ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఆ సంస్థల్లో కొన్ని 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నడవటానికి కూడా అటువంటి సొమ్ముని ఈ బీమా సంస్థలు ఇస్తున్నాయి. ఈ సంస్థలని ప్రైవేటీకరించి వాటిలో ఉండేటువంటి నిధులని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ ఉద్యోగులు చెప్పినటువంటి అంశాన్ని ఈరోజు ఈ పత్రిక ప్రధానంగా ప్రచురించింది. ఇంకొక అంశం ఏంటంటే అత్యంత కీలకమైనది రవాణా రంగానికి సంబంధించి ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి విషయంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, ఇది ప్రజా రవాణా వ్యవస్థ అని చెప్పేసి ప్రభుత్వాలు అధికారులు ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని కోరుతున్నా, సాధారణ ప్రజానీకం ఎలా అయితే ప్రజానీకం వద్ద ఎలాంటి డబ్బు ఎలాంటి రేట్ అయితే వసూలు చేస్తున్నారో ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఆర్టీసీ మీద కూడా అలాగే ఆర్టీసీ పై నుండి కూడా అలాగే వసూలు చేస్తున్నారు. ఇప్పటికే మాకు 22 రూపాయల అదనంగా ఖర్చు అవుతుంది, దీన్ని భరించలేకపోతున్నాము, ఇది సంస్థకు నష్టాన్ని తెప్పిస్తుందని అధికారులు చెప్పినట్లు ఒక అంశం ముందుకొచ్చింది. దీని మీద కూడా ఈరోజు ఈ పత్రికల్లో ఉన్నటువంటి వార్తా విశేషాలు.